హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ఉన్నారు ఎస్కే పొలిటికల్ కన్సల్టెన్సీకి సంబంధించి సుధీర్ బాబు గారు నమస్తే సార్ గత వీడియోలో కొన్ని న్యూస్ వర్గాలకి సంబంధించి మాట్లాడుకున్నాము ఈ వీడియోలో శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి కొన్ని న్యూస్ వర్గాలు దాంట్లో కూడా ముఖ్యంగా మొదటి న్యూస్ వర్గం తీసుకుంటే రాజామ్మకు సంబంధించి రాజాముకి సంబంధించి ప్రస్తుతం కంబాల జోగులు గారు వైఎస్ఆర్సీ ప్రించి గత ఎన్నికల్లో పదహారు వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందడం కూడా జరిగింది కానీ అక్కడ ఉన్నటువంటి కొండ్రు మురళీమోహన్ గారు దానికంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా కూడా చేసి ఆ తర్వాత టీడీపీలోకి వచ్చి ఓడిపోవడం కూడా జరిగింది కానీ ఈసారి మెజారిటీ పీపుల్ లేదా మెజారిటీ ఓటర్స్ ఎవరి వైపు ఉన్నారు మీ సర్వేలో రాజ్యాంగ సంబంధించి వచ్చిన రిపోర్ట్ సంబంధించి ఏం చెప్తారు సుధీర్ గారు రాజాం నియోజకవర్గానికి సంబంధించి రాజాం అనేది ఒక రిజర్వ్డ్ సెగ్మెంట్ కింద మనకి ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసిందండి సో ఈ రాజాం లో వచ్చేసి ఏంటంటే మనకి రాజంతో పాటుగా సంతకబట్టి రేగిడ ఆమోదల వలస మండలాలు అనేది చెప్పేసి ఏంటంటే ఇందులో ఉన్నాయండి సో దీంతో పాటు ఇంకా వేరే మండలం కూడా ఉంది మొత్తం నాలుగు మండలాలతో ఉన్న ఇది ఉంటుంది ఎక్కువగా వచ్చిందంటే గ్రామీణ ప్రాంతం ఇందులో మనం చూసుకోవచ్చు ఈ నియోజకవర్గంకి వచ్చేసరికి ఏంటంటే ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కంబాల్ జోగులు గారు మంచి వ్యక్తి వివాద రహితుడు ఇతను మనం గా కింద కూడా చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి కూడా కంటిన్యూస్ గా టూ టైమ్స్ ఇదే నియోజకవర్గానికి మనం ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకోవడం జరిగింది సో అంతకు ముందు కూడా పక్కనే ఉన్న పాలకొండ నియోజకవర్గానికి అతను ఎమ్మెల్యేగా చేశారు అతని కెరీర్లో మూడు సార్లు ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా గెలుపొందారు సో ప్రజలకి అందుబాటులో ఉంటారన్నా సరే అక్కడ అభివృద్ధి అనేది జరగలేదని చెప్పేసి మనం కొన్ని విలేజ్లు అనేది చూస్తున్నాం రోడ్లు బాగోలేదు ఎమ్మెల్యే వస్తుందంటే పట్టించుకోవట్లేదని కొన్ని అభియోగాలు ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఇక్కడ రాజాం నియోజకవర్గానికి ప్రభుత్వ పథకాలు అనేది అతనికి ఒక ప్లస్ పాయింట్గా అనడంలో ఏ విధమైన సందేహం కూడా లేదని మనం చెప్పుకోవచ్చండి అంటే ఇక్కడ కుల సమీకరణకు వచ్చేటప్పటికి ఏం చెప్తారు ఏ పార్టీ వైపు ఎక్కువ ఏ కులం వారు ఉన్నారు కుల సమీకరణ ఇక్కడ కుల సమీకరణకు వచ్చేసరికి ఈ రాజాం నియోజకవర్గం అనేది రిజర్వ్ నియోజకవర్గం అయినా సరే మనకి తూర్పు కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా మనకి ఇక్కడ ఉండడం అనేది చూసుకుంటాం ఈ నియోజకవర్గం అనేది ఇంతకుముందు వేరే ఉనుకూరు అనే పేరుతో ఉండేది సో ఉనుకూరు కాస్త ఇప్పుడు నియోజకవర్గాలు డీలిమిటేషన్లో రెండు వేల తొమ్మిది నుంచి ఇది మనకి రాజం కింద మారింది సో రాజాం అనేది ఏంటంటే మనకి తూర్పు కాపు ఓటర్లు అనేది ప్రభావితం చేస్తారు తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఏ పార్టీకి అయితే వర్క్ చేస్తారో ఏ పార్టీకి అయితే కష్టపడతారో పార్టీ వచ్చిందంటే మనకి విన్ అవ్వడం అనేది జనరల్గా మనం చూస్తూ ఉంటామండి కానీ ఇక్కడ యువతకు సంబంధించి చూసుకుంటే కూడా యువత ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది కొత్తగా వస్తున్నటువంటి కూడా వైపు మొగ్గు చూపే అవకాశం చెప్తారు ఎవరైతే కొత్త ఓటర్లు ఉన్నారో కొత్త ఓటర్లు వచ్చేసి ఏంటంటే మనకి ప్రభుత్వ పథకాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా మనం ఉండడం చూస్తున్నాం నియోజకవర్గం లెవెల్లో అండ్ ప్రభుత్వ పథకాలు అందని వ్యక్తులు కొంతమంది కూడా ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకతగా ఉండడం కూడా అది మనం కామన్గా చూడవచ్చు అండి ఈ ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి పెన్షన్దారులు లేదంటే పథకాలు అందుతున్నటువంటి వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు వీళ్ళంతా మరలా వైసీపీకి అవుట్ రైట్ గా సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారా నాలుగోసారి మరలా ఎమ్మెల్యేగా గెలుపొందే అవకాశం ఉందంటారా కంబాల జోగులు గారు మనకి జోగులు గారు ఇదే నియోజకవర్గానికి ఆల్రెడీ రెండుసార్లు ఎమ్మెల్యేగా మనం ఎన్నుకున్నారు ప్రజలు రాజా నియోజకవర్గ ప్రజలు మూడోసారి కోసం కూడా అతను కష్టపడుతున్నారు కానీ అక్కడ అతను ప్రతి అధ్యయిన మనకి కోండ్ర మురళీమోహన్ గారు ఇతను వచ్చేందంటే వాళ్ళ సామాజిక వర్గంలో బలమైన నేతగా మనం చెప్పుకోవచ్చు దానితో పాటుగా వచ్చేసి ఏంటంటే ఆ రేగిడి మండలం రేగిడి వలస అంటారు అండ్ సంతకవిటీ మండలాల్లో అతనికి అనేది ఎక్కువగా ఉందని అలానే వైఎస్ఆర్సీపీకి వచ్చేందంటే వంగర మండలంలో మంచి పొట్ట ఉందని చెప్పేసి మనకి రిపోర్ట్స్లో తేలుతుందండి సో ఎవరైతే బాగా ఎప్పటి నుంచి కష్టపడతారో వాళ్ళకైతే ఛాన్సెస్ ఉండడానికి ఈ నియోజకవర్గ ప్రజలు అనేది రెడీగా ఉన్నారండి అంటే రాజాం నియోజకవర్గ ఓటర్ల మనోగతం ఏంటి ఏ ఏ అంశాలు ఏ ఏ వర్గాల మీద ప్రభావితం చూపించే అవకాశం ఉందంటే ఏం చెప్తారు సుధీర్ గారు రాజాంకి వచ్చేసరికి ఏంటంటే అక్కడ మనకి ఒక జూట్ మిల్ ఉండేది జూట్ మిల్ అనేది ప్రాపర్గా ప్రజెంట్ లేకపోవడం రైతులకి ఇబ్బందిగా మారింది అండ్ ఆల్సో రోడ్స్ పరిస్థితి అంతంత మాత్రంగా ఉందని చెప్పేసి మనం సర్వేలో తెలిసింది అండ్ వచ్చేసి ఏంటంటే మధ్యతరగ మధ్యతరగతికి చెందిన ప్రజలు కొన్ని ఇబ్బందులు పడడం అనేది మన సర్వేలో తెలిసింది సో ఈ ఇబ్బందుల్ని ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి ఓట్లు వేయడానికి రెడీగా రాజం నియోజకవర్గ ప్రజలు రెడీగా ఉన్నారని చెప్పేసి మనకి తెలిసిందండి సుధీర్ గారు తు. ఇక్కడ కంబల గారిని చూసుకుంటే రాజాం నియోజకవర్గంలోనే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు హ్యాట్రిక్ కొట్టానికి కూడా ట్రై చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి ఈ సర్వేలో ఏ ఏ అంశాలు లేదంటే పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఏ ఏ అంశాలు హైలైట్ అయ్యాయి మీ సర్వేలో అంటే ఏం చెప్తారు ఇప్పటి వరకు మేము రాజా నియోజకవర్గంలో సర్వే చేసిన దాన్ని బేస్ అంటే అక్కడ వచ్చేసి ఏంటంటే సమస్యలు ఆల్రెడీ మనం ముందుగా చెప్పుకున్నట్టు రోడ్ల సమస్యలు రైతు సమస్యలు అండ్ వచ్చేదంటే మధ్యతరగతి కుటుంబాలకి చెందిన సమస్యలు నిరుద్యోగులకి ఉద్యోగాలు లేవని చెప్పేసి మనకి సమస్యల్ని మెయిన్గా చూ చూసుకోవచ్చండి నియోజకవర్గంలో సమస్యల్ని ఈ సమస్యల్ని ఎవరైతే త్వరితగతిన పూర్తి చేస్తారో వాళ్ళకి ప్రజలు పట్టం కట్టడానికి అవకాశం అనేది ఉందండి అంటే ఇక్కడ హెడ్ క్వార్టర్కి సంబంధించి రాజ్యం హెడ్ క్వార్టర్కి సంబంధించి యూత్ కావచ్చు లేదంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామీణ యువత కావచ్చు వీళ్ళ మధ్య డిఫరెన్సు లేదంటే వీళ్ళు ఎవరికి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు ఏ నాయకుడిని రోల్ మోడల్గా తీసుకుంటున్నారు అంటే ఏం చెప్తారు నాయకుడికి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి రూరల్ ప్రాంతం ఎక్కువగా ఉండడం వైఎస్ఆర్సీపీకి ఇది ప్లస్ కింద మనం చెప్పుకోవచ్చు అండి రూరల్ ప్రాంతంలో ఎక్కువ పథకాలు అనేది ప్రతి ఒక్క సాధారణ మహిళ అవ్వచ్చు సాధారణ పురుషుడు అవ్వచ్చు వాళ్ళకి పథకాలు అందడం ఈ నియోజకవర్గంలో తొంభై శాతం వరకు తక్కువ ఇంకా వాళ్ళే ఉండడం వెనుకబడిన తరగతికి చెందిన వాళ్ళు లేదంటే రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు ఎక్కువగా ఉండడం వస్తుందంటే ఆ ఓటర్లందరూ వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నారని చెప్పేసి మనకు తెలిసింది కానీ వచ్చేసి ఏంటంటే టీడీపీ పార్టీ నుంచి మనకి బలమైన నేతగా చెప్పుకునే కోంటరు మురళీమోహన్ గారు ఉన్నారు అతను గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకోవడం అతనికి ప్లస్గా ఉంది అట్ ద సేమ్ టైం టీడీపీలో కూడా వర్గ విభేదాలు అనేవి మా రిపోర్ట్లో అనేది మా సర్వేలో తెలిసిందండి వర్గ విభేదాలు అక్కడ ఎప్పటి నుంచో ఉంటున్న మనకి మాజీ స్పీకర్ ప్రతిభాభారతి గారు వాళ్ళ కూతురికి కూడా అక్కడ టికెట్ ఆశించడం ఇంటర్నల్గా రెండు వర్గాలు ఉండడం అక్కడ మైనస్గా మనం టిడిపికి మైనస్ గా మనం చూసుకోవచ్చండి ఈ మైనస్ అనేది వైఎస్ఆర్ సిపికి ప్లస్ అవుతుంది సందేహం కూడా లేదండి అంటే టిడిపిలో చూసుకుంటే ఇక్కడ రెండు మూడు వర్గాలు ఉండటం కావచ్చు లేదంటే కొండ్రు మురళీమోహన్ గారి వర్గం లేదంటే పుతుంబాక అదే భారతి గారి వర్గం కావచ్చు ఇప్పుడు వాళ్ళ పాపకి టికెట్ ఆశిస్తున్నారు కానీ ఆశించిన మేరకు అవుతుందా కాదా అనేది సెకండరీ ఒకవేళ పొత్తుల్లో భాగంగా ఇక్కడ జనసేన కూడా అలయన్స్ తో వస్తే ఎవరికి టికెట్ వీళ్ళు కేటాయించే అవకాశం ఉంది అప్పుడు ఎవరు ఏ విధంగా సమీకరణలు ఏ విధంగా మారే అవకాశాలు ఉన్నాయంటారు ఇంతకు ముందుగా మనం చెప్పుకున్నట్టే జనసేన టిడిపి ఎలియన్స్ అయినా ఎలియన్స్ కుదిరితే ఒకవేళ టీడీపీ జనసేన ఎలియన్స్లో భాగంగా ఈ నియోజకవర్గం అయితే మాకున్న రిపోర్ట్ల ప్రకారం సర్వే రిపోర్ట్స్ ప్రకారం ఏందనంటే ఇక్కడ టీడీపీకి ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే జనసేన నుంచి సరైన నాయకులు కానీ ఈ నియోజకవర్గాల్లో మనకు ఎక్కడా కనిపించట్లేదు ఇంతకు ముందున ఇంతకు ముందుసారి ఎన్నికల్లో కూడా తక్కువ ఓట్లు మాత్రమే ఆ పార్టీలు పొందాయి అని చెప్పేసి మనకి స్టాటిస్టిక్స్ చెప్తున్నాయండి అంటే ప్రభుత్వ పథకాలు తీసుకున్నటువంటి పేదల అభిప్రాయం కావచ్చు వాళ్ళ మనోగతం కావచ్చు ఎలా ఉంది అంటే ఏం చెప్తారు ప్రభుత్వ పథకాలు తీసుకుంటున్న పేదల్లో అయితే డెబ్బై నుంచి ఎనభై శాతం వస్తుందంటే బాగా సాటిస్ఫైడ్గా ఉన్నారని చెప్పేసి ఇప్పటివరకు అయితే తెలిసిందండి కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళు వర్క్ చేస్తే ఏమైనా చేంజెస్ అనేది జరగవచ్చు అండి అంటే గ్రామీణ ఓటర్లలో కూడా పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు వీళ్ళు కంప్లీట్ గా వైసీపీకి సపోర్ట్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయని కూడా ఈ సర్వేలో ఎక్కువ తేలిందనేటువంటిది కూడా చెప్తున్నారు వీళ్ళంతా వైసీపీకి మరలా సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారా అంటే ఒకటండి మనకి మొత్తం పథకాలు తీసుకున్న మొత్తం కూడా మనకి ఓట్లు వేస్తారని ఎప్పుడు ఏ పార్టీకి ఉండదండి సో అందులో మెజారిటీ అంటే ఒక డెబ్బై శాతం అరవై నుంచి డెబ్బై శాతం వరకు వచ్చేందంటే ఓట్లు వేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి అంటే కులాల వారిగా చూసుకుంటే వాళ్ళు మొత్తంగా గత ఎన్నికల్లో ఏ కులం వారు ఎక్కువ ఏ పార్టీకి ప్రభావితం అయ్యారు ఇప్పుడు ఇరవై నాలుగులో ఏ పార్టీకి ప్రభావితం కాబోతున్నారు అంటే ఏం చెప్తారు మనకి ఇక్కడికి వచ్చేసరికి ఈ నియోజకవర్గం అనేది భిన్న వాతావరణం ఉంటుందండి నాలుగు మండలాలతో కూడిన నియోజకవర్గం రాజాం సంతకవిటి అండ్ రేగుడామదాల వలస వంగర మండలాలతో ఉంటుందండి ఈ నియోజకవర్గంలో వచ్చానంటే తూర్పు కాపు సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గం కింద మనం చెప్పుకోవచ్చు వీళ్ళు లాస్ట్ టైం ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీకి గంపగత్తుగా ఓట్లు వేయడం వల్ల మీరే చెప్పినట్టు పదహారు వేల ఓట్ల మెజారిటీతో అక్కడ ప్రజెంట్ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే గెలిచారండి మళ్ళీ వాళ్ళు ఇటువైపు కాపు కాస్తారో వాళ్ళకి వస్తుందంటే గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయండి అంటే ఏ పార్టీ వైపు ఈ కుల సమీకరణలు మారబోతున్నాయి అనేది మీ దగ్గర డేటా ఉందంటారా దీని మీద కూడా మీ ప్రశ్నలు తలెత్తాయి మీ సర్వేలో అంటే కమ్యూనిటీ వైజ్గా వచ్చేసరికి ఏంటంటే అండి అది వ్యక్తిగతంగా అక్కడ ఉన్న లీడర్లను బట్టి లోకల్ లీడర్లను బేస్ చేసుకొని కూడా చేంజ్ అవుతుందండి మండల స్థాయి లీడర్ ఎక్కడైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో నియోజకవర్గాలను వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది జరుగుతుందండి అలానే ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకులు కూడా వస్తే అంటే పార్టీ కోసం బాగా కష్టపడితే రిజల్ట్ అనేది మారచ్చండి ఏ పార్టీకైనా సరే రాజ్యంలో ఇప్పుడున్నటువంటి కంబాల జోగులు గారు రాజాం నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ కొడతారా అంటే నాలుగోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పటికీ కూడా నాలుగోసారి గెలుపు అనేది పక్కన పెడితే ఈ నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొడతారా లేదు కుండ్రు మురళి గారికి ఈసారి అవకాశం వచ్చే ప్రజలు అవకాశం ఇవ్వబోతున్నారు అంటే ఫైనల్ గా మీ సర్వే ప్రకారం ఏం చెప్తారు మా సర్వే ప్రకారం ఈసారి జోగులు గారికి అంత ఈజీగా లేదని చెప్పేసి వస్తుందండి ఇప్పటి వరకు అయితే ఇప్పటి నుంచి కష్టపడితే రిజల్ట్ అయితే మారొచ్చు అని చెప్పేసి కూడా మనకి ప్రజలు నాడిని అనేది మనం అనాలిసిస్ చేయడం జరిగిందండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇదండి శ్రీకాకుళం జిల్లాలో రాజాం నియోజకవర్గానికి సంబంధించి ఎస్కే పొలిటికల్ కన్సల్టెన్సీకి సంబంధించి సుధీర్ గారు వారి సర్వే సంస్థకు సంబంధించినటువంటి వివరణ ఇది ఈ నాటి ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూలో మరొక నియోజకవర్గం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూస్తూనే ఉండండి మైరా మీడియా